తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిత్వానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందా అంటే అవున చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే తాజాగా జరుగుతున్న పరిస్థితులను ఒకసారి అంచనా వేసుకుంటే అంటే ఎప్పుడైతే తిరుపతి ఉప ఎన్నిక లోక్సభ స్థానానికి అనివార్యమైందో ఆ నేపథ్యంలో ఇమీడియట్గా చాలా వేగంగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది పనబాక లక్ష్మి గారి పేరు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు ప్రకటించారో ఆ తర్వాత కొన్ని రోజులు సందిగ్ధత ఏర్పడింది ఎందుకు అంటే అటువైపు నుంచి ఈ రియాక్షన్ లేకపోవడం పైగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రంగంలో దిగి వెళ్ళి ఆమెతో మాట్లాడిన తర్వాత కూడా పెద్దగా రియాక్ట్ కాలేకపోవడం వీటన్నిటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్న పనబాక లక్ష్మి గారి ముందర కాళ్ళగా బంధం వేశారు ఈ అభ్యర్థిత్వం ప్రకటించి అనే ప్రకటనలు కూడా రాలేకపోయి ప్రచారం కూడా బాగా జోరుగానే జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆమె ఖరారు చేశారు అనేదే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం అంటే ప్రస్తుతం మొత్తానికి ప్రచార శైలిలోకైతే దిగారు పనబాక లక్ష్మి గారు అంటే జనవరి ఆరో తేదీ తర్వాత నుంచి పూర్తిగా ఆమె ప్రచారంలోకి అందుబాటులోకి రాబోతున్నారంట ఎందుకంటే ఆమె ఇంట్లో వివాహం ఉన్న నేపథ్యంలో ఆరవ తేదీ వరకు నేను ప్రచారం నిర్వహించలేను అప్పటి వరకు నా తరపున మీరు ప్రచారం చేయండి అంటూ ఆమె స్వయంగా కొంతమంది జిల్లాలో ఉన్న సీనియర్ నేతల్ని కోరిన నేపథ్యంలో ఎట్టకేలకు ఆమె స్పందించారు టీడీపీ అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగడానికి అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఒక అంశం అంటే ఇక్కడ మొత్తానికి చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి ఒక సానుకూల స్పందన వచ్చింది అనేది ఒక యాంగిల్ అదే నేపథ్యంలో ఇప్పుడు ఎంతవరకు పోటీ ఇస్తారు భారతీయ జనతా పార్టీ జనసేన ఇద్దరు కలిసి ఏ అభ్యర్థిని నిలబెడతారో వాళ్ళకి అలాగే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున గురుమూర్తి గారిని అభ్యర్థిగా ప్రకటించేసిన నేపథ్యంలో పనబాక లక్ష్మి గారు ఇప్పుడు టీడీపీ తరఫున గెలుపు అంచనాలకు చేరుకోగలరా లేదా అనేది ఇప్పుడు మొదలు పెట్టబోయే ప్రచారం బట్టి ఉంటుంది అనేది మొత్తం మీద ఉత్కంఠభరితంగా మారబోతున్నాయి తిరుపతి ఎన్నికలు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి